ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు రెండో రోజు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బంగారు పాలెంలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలను ప్రజలకు ఆయన వివరించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు నారా లోకేష్. కిడ్నీ డయాలసిస్ యూనిట్ ను సైతం లోకేష్ ప్రారంభించబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు రెండవ రోజు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. బంగారు పాలెంలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలను ప్రజలకు ఆయన వివరిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు నారా లోకేష్. అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ యూనిట్ ను సైతం లోకేష్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.